Okay, next one, y is equal to sin inverse of cos x. The function is like this. We have to find the derivative of this function. So given y is equal to sin inverse of cos x, differentiate with respect to x. So దీన్ని మనం x పరంగా డెరివేటివ్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x మీన్స్ d బై dx ఆఫ్ y. ఓకే, సో ఇది సైన్ ఇన్వర్స్ xగా మనం ట్రీట్ చేసుకుంటాం. సో సైన్ ఇన్వర్స్ బయట సైన్ ఇన్వర్స్ ఉంది, సో బ్రాకెట్లో ఏదన్నా దాన్ని మనం xగా ట్రీట్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x, సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x ఏమొస్తుంది? 1/√(1 − x²). x స్క్వేర్ మీన్స్ కాస్ స్క్వేర్ x. సో దీన్ని xగా ట్రీట్ చేస్తున్నాం, సైన్ ఇన్వర్స్ x. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ x అంటే 1/√(1 − x²), బట్ ఇట్ ఈస్ నాట్ x. సో వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ దిస్ ఫంక్షన్ అగైన్. ఓకే, ఇటు డెరివేటివ్ ఆఫ్ కాస్ x మీన్స్ −sin x. ఓకే, సో దీన్ని మనం xగా అనుకొని ఈ ఫార్ములా అప్లై చేసాం. ఇది x కాదు కాబట్టి మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ కాస్ x మీన్స్ −sin x. సో −sin x, అండ్ వీ నో దట్ √(1 − cos²) మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ క్యాన్సిల్. ఫైనల్లీ వి గెట్ dy/dx = −1. దట్ ఈస్ ఆన్సర్.